రాజీవ్ గారు ఏంటి ఎట్లా ఉంది కాంగ్రెస్ యువ నాయకత్వం మీరంతా ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ కోసం రాష్ట్రంలో అధికారం తీసుకురావడం కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎట్లా ఉంది ఎట్లా ఏమనిపిస్తుంది చాలా బాగుంది అన్న అంటే ఇప్పుడున్న ఉత్సాహం కాంగ్రెస్ పార్టీలో చూస్తే రేవంత్ అన్న పీసీసీ అయిన తర్వాత ప్రజెంట్ అంటే మీరు ఏ మూమెంట్లో అయినా ఎలక్షన్స్కి వెళ్ళండి గెలుస్తామన్న అన్నంత ఉత్సాహంగా ఉన్నాం కంపల్సరీ గెలుస్తాం కూడా చాలా పటిష్టంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రెడీగా ఉన్నా అందుకే రేవంత్ అన్న ప్రతిసారి చెప్తున్నావు ప్రతి మీటింగ్లో సవాల్ విసురుతున్నావు దమ్ముంటే ఎలక్షన్స్కి రండి చూసుకుందాం అని చెప్పి సో మేము ఎప్పుడంటే ఇప్పటి నుంచి మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం కాదు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది ఇప్పుడు ఎలక్షన్ కాంగ్రెస్ నిజంగా అంత రెడీగా ఉందో మీకు సగం సీట్లలో అభ్యర్థులు లేరు అనే ప్రచారం ఉంది కదా మీరు ఏంది రెడీ 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 అని అప్పుడు ఎన్నికలకు పోతే మళ్ళీ మీరు సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది ప్రతి కాన్స్టిచ్యుయెన్సీలో ముగ్గురు నలుగురు నాయకులు ఉంటారు ఎవరైతే ఎమ్మెల్యే కావాలి నాయకులు ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నూట పంతొమ్మిది మంది క్యాండిడేట్స్ ఉండగా బయట నుంచి కూడా చేరికలు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ గెలుస్తుందనే వేవ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఏ లీడర్ చూసినా ప్రతి పెద్ద లీడరు మళ్ళీ వచ్చి జాయిన్ ఆల్రెడీ ఇద్దరు లీడర్స్ ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు మీకు తెలుసు ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నారు పాలిటిక్స్లో ఎలక్షన్ కమింగ్ ఇయర్లో చేరికలు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవరు సర్వేలు వరకు ఉన్నాయి ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది మంది కాదు ఇంకా ఎక్కువనే ఉన్నారు అందులో మేము చూస్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి లేదు ఇక్కడే కాదు దేశం మొత్తంలో ఐదు వందల నలభై సీట్లలో ఒకటి పోటీ చేయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు బీజేపీ కూడా అలాంటి పరిస్థితి లేదు మీరు తెలుసుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో ఉంది ఎవడైనా మారినా ఈ కూడా కొందరు లీడర్లు తప్ప పబ్లిక్ ఇంకా గట్టిగా ఉంది కాంగ్రెస్తో నేను తిరిగాను పబ్లిక్లో నేను చూస్తున్నాను పల్స్ తెలుసు సో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి బూత్లో ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ఉంది అంటే కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తుందా మీరు సై సై అంటారు ఎన్నికలకి రెడీగా ఉన్నారు ఎందుకంటే పదేళ్ల పాటు అధికారం లేదు రకరకాల కేసులు గందరగోళాలు రకరకాల ఇష్యూలోనూ రెండోది గెలిచిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా కొంత నిరుత్సాహం ఉంది కదా ఇప్పుడు అంతా పుంజుకొని రెడీ అంటున్నారా ఎన్ని కాంగ్రెస్ బలమే కార్యకర్తలు అన్న పైన లీడర్లు కాదు ప్రతి బూత్లో కార్యకర్తలు అనేది వెయిట్ చేస్తున్నారు ఎక్కడ మళ్ళీ అంటే నడిపించే నాయకుడు ఒకడు కరెక్ట్గా వస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు యుద్ధానికి మిగతా చోట ఏంటంటే ఒక లీడర్ని చూసి ఇప్పుడు మీరు బీజేపీని తీసుకోండి వాళ్ళకి లీడర్ బలంగా ఉన్న చోటే వాళ్ళు గెలవగలరు వాళ్ళ క్యాడర్ అంటూ ఏముండదు ఇప్పుడు మీరు రీసెంట్గా హుజురాబాద్లో కూడా చూస్తే అక్కడ మనకి క్లియర్గా తెలుసు ఈటల్ రాజేందర్ వర్సెస్ కేసీఆర్ నడిచింది సో క్యాండిడేట్ బలంగా ఉంటే మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంది తప్ప అదర్వైజ్ పార్టీ పరంగా బీజేపీ అనేది జీరో ఇన్ఫ్లుయెన్స్ ఏదో కొన్ని చోట్ల కమ్యూనల్గా బిహేవ్ చేసి టౌన్స్లో కానీ సిటీస్లో కానీ కొంచెం ముస్లిం పాపులేషన్ ముస్లిం సోదరులు ఉన్న చోట ఏదో రెచ్చగొట్టి వాళ్ళు ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప బీజేపీ అనేది ఎక్కడా లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు మాకు ఒక నాయకుడు దొరికాడు నీటుగా కేసీఆర్కి ఆయన నక్క జిత్తులకు ఒక నాయకుడు అవసరం ఉండే ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త రేవంత్ అన్న సైడ్ చూస్తున్నారు సో మేము గట్టిగా ఉన్నాము మేము చేయాల్సింది ఏంటంటే ఆ ఊపు అని వచ్చింది కార్యకర్తలు రెడీగా ఉన్నారు లీడర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే చాలు గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డితో అంత ఊపు వస్తుందా కాంగ్రెస్ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ మీరు చూడాలి ఎందుకు ఉండాలి ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి కాంగ్రెస్లో సీనియర్ అయిన లీడర్ కాదు పక్క పార్టీ నుంచి వచ్చిన లీడరు ఆయన వన్ ఇయర్ అయింది పీసీసీ తీసుకొని అంత ఇన్ఫ్లుయెన్స్ ఏంటి రేవంత్ రెడ్డి చేయగలిగింది కాంగ్రెస్లో ఒక టైంలో అన్న ఇప్పుడున్న టైం అండ్ సిచ్యువేషన్స్లో మనము అక్కడ ఎదురుగున్న కేసీఆర్కి ఆయన చేసే మాటల గారెడికి మోసాలకి ఎదుర్కోవాలంటే దేనికి లొంగని ఒక నాయకుడు కావాలి ఇప్పుడు రేవంత్ అన్నది హిస్టరీ చూసుకుంటే ఆయన నేను గమనించింది నాకు తెలియదు ఎవరు ఎట్లా అని అంటే నేను ఆయన దగ్గర నుంచి చూసి నేను గమనించింది అంటే మనిషి చాలా పాజిటివ్ మనిషి అంటే రెండో థాట్ ఉండదు ఇక్కడ వెళ్ళాలి చేయాలంటే చెయ్యాలి అంతే దాన్ని ఎట్లయినా పని ఫినిష్ చేయాలి అంతే దానికి సెకండ్ థాట్ ఇది జరగకపోదాం ఇది రాదు ఆయన అంటే మీటింగ్ పెడుతున్నాం ఇక్కడ అని అంటే రెండు లక్షల మంది రావాలంటే వస్తారు ఆయనకు అంతే రారు అనే డౌట్ సెకండ్ క్వశ్చన్ ఆయనకు ఉండదు అంటే ఆయన లైఫ్ హిస్టరీ కూడా చూసుకోండి ఒకసారి యూత్ కాంగ్రెస్ మీటింగ్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు మా దానికి వచ్చి ఆడ పైన కూర్చొని ఉంటే స్టేజ్ మీద ఉంటే ఆయన ఆయన హిస్టరీ చెప్పాడు పదహైదు సంవత్సరాలైంది నేను పాలిటిక్స్లోకి వచ్చి ఆయన జెడ్పీటీసీ అయినప్పటి నుంచి ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ వరకు కాలం ఎంత అని చూస్తే పదహైదు సంవత్సరాలు సో ఆయన ఏదైతే ఏంటి యుద్ధం చేయడానికైతే అది జెడ్పీటీసీ అయితే ఏంటి ఎమ్మెల్సీ అయితే ఏంటి స్వతహాగా వచ్చాడు ఎమ్మెల్యే అయితే ఏంటి తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఏంటి టీఆర్ఎస్ పార్టీ మొత్తం తన సైన్యాన్నంతా అక్కడ పెట్టి కొడంగల్లో పెట్టి ఒక్కటి తొలగిస్తే చాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉండదు కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేయొచ్చు అన్న తర్వాత కూడా మళ్ళీ నిరుత్సాహపడకుండా వెంటనే ఎక్కడైతే ఏం మల్కాజ్గిరి బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఏషియా అందులోంచి మళ్ళీ గెలిచి చూపించాడు ఆయన ఏంటంటే ఏదో ఓటమి వచ్చింది కదా ఆయన ఏది కృంగిపోడు నేను అనుకున్నా అంటే జరుగుతుంది అంత పాజిటివ్ అట్మాస్ఫియర్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా డిస్కషన్ వేరే లీడర్ అయితే పది రాజకీయాలు ఉంటాయి ఆయన వెళ్తే ఆయన డిస్కషన్ ఏంటి అని అంటే ఏం చేద్దాం ఇప్పుడు యూత్ డిక్లరేషన్ వస్తుంది ఆగస్ట్ సెకండ్ పెడుతున్నారంటే మేము గంట టైం కూడా ఐదు నిమిషాల కోసం వెళ్తాం అంటే ఎప్పుడెళ్ళినా ఒక గంట గంట పైన అవుతుంది ఆయన చెప్పేది ఏంటంటే వింటూ ఉంటే యూత్కి మనం ఏం చేయొచ్చు మీరు ఆలోచించండి అంటే మనం ఆడ కూర్చున్నప్పుడు ఒక ఆరోలో ఉండిపోతాం ఏ లీడర్ అంటే కొందరు లీడర్లకు ఉంటుంది ఆ కరిష్మ అనేది కూర్చుంటే మనం ఆరోలో అలా చూస్తూ ఉండిపోతాం వింటూ ఉండిపోతాం అంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు ఏం చేద్దాం ఎట్లా చేద్దాం సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను ఆయన చెప్తాడు ఇప్పుడు ప్రగతి మనం విమర్శించడం అని కదా అంటే మేము పర్సనల్గా కూర్చున్నప్పుడు చెప్పాల్సిన విషయాలు కదా వేరే ఏదైనా మాట్లాడవచ్చు ఆయన ఒకటి అన్ని రెండు వేల కోట్లు పెట్టి అక్కడ కడుతున్నాడు బిల్డింగ్ దాని బదులు మండలానికి రెండో మూడో స్కూళ్ళు పెట్టి అన్ని వసతులు పెడితే ఎంత మంచిది ఎంత మంచిది అంటే ఈ పాయింట్ ఆఫ్ యాంగిల్లో ఆలోచిస్తాడు ఇప్పుడు జాబులు ప్రొవైడ్ చేయాలంటే కూడా మనం ప్రతి కాన్స్టిచ్యుయెన్సీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మేము ఆయనతో కూర్చుంటే రాజకీయం అర్థమవుతాయి అంటే ఇక్కడే ఉంటారా ఇంకో బ్యూటిఫుల్ థింగ్ నాకు ఎందుకు నచ్చుతాడంటే ఆయన చెప్పే దాంట్లో మిగతా లీడర్లు ఏంటంటే నీకు టైం ఉందిలే నీకు ఏజ్ ఉందిలే చిన్నపిల్లవాడే ఉన్నట్లు అట్లా చూస్తాడు ఆయన ఏంటి అని అంటే లీడర్ని చూస్తాడు చూడంగా ఒకటి చెప్పాడు ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టింగ్ ఈ యూత్ డిక్లరేషన్లోనే చెప్పాడు ఈ విధంగా రాజీవ్ గాంధీ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల టైంలో ఓటు హక్కుంటే దాన్ని పద్దెనిమిది సంవత్సరాలు చేసి ఇప్పుడు యువతకి చాలామందికి తెలియదు ఆయన ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలకి మనం కేపబుల్ అని రాజీవ్ గాంధీ ఆలోచన ఇప్పుడు అదేవిధంగా రేవంత్ అన్న ఇరవై ఐదు సంవత్సరాలకు కాదు ఇరవై ఒక్క సంవత్సరానికి ఒక జిల్లా కలెక్టర్ అయినప్పుడు ఒక ఎస్పీ అయినప్పుడు ఒక జిల్లాని కంట్రోల్ చేసి పాలించే శక్తి ఉన్నప్పుడు మరి యువతకి ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎందుకు కావద్దు మిగతా లీడర్లు అయితే ఏమంటారు ఆగు టైం ఉంది నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి మెల్లగా టైం వస్తుంది అట్లా కాదు ఇరవై ఒక్క సంవత్సరాలకి యువత రావాలి అంటే ఈ కైండ్ ఆఫ్ లీడర్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకి ఎనికి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఆ పాజిటివ్ అనేది సో అది తెలియకుండానే నేను ఏ ఊరికి వెళ్ళినా యూత్ నా నా బలమే యూత్ ఎక్కడకెళ్ళినా కూడా రేవంత్ అన్నని వాళ్ళు చూడలేదు జస్ట్ విన్నారు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు నన్ను అడిగేది అన్న రేవంత్ అన్న ఒకసారి కల్పించు అన్న రేవంత్ అన్న ఒకసారి కల్పించు సో ఈ కైండ్ ఆఫ్ లీడర్ నాకైతే ఎలాంటి డౌట్స్ లేవన్న నేను ఇప్పుడు ఎంత ధైర్యంగా ఆడ యుద్ధం చేస్తున్నా అని అంటే అది సిర్ఫ్ పార్టీ బలం రేవంత్ అన్న బలం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నాకు మొదట అవకాశం వచ్చింది రాహుల్ గాంధీ గారి సిస్టమ్ తర్వాత ద్వారా ఇప్పుడు దాన్ని ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి రేవంత్ అన్న కరెక్ట్ పర్సన్